మై డియర్ స్టూడెంట్స్ ఈరోజు మనం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో భాగంగా పారిశ్రామిక రంగం యొక్క పాఠ్యాంశం నుంచి అతి ప్రధానమైన మరి మన ఆర్థిక వ్యవస్థనే సమూలమైన మార్పుల్ని తీసుకొచ్చింది పారిశ్రామిక వ్యవస్థలో సో అలాంటి పారిశ్రామిక విధానము 1991 పారిశ్రామిక విధానం సో ఈ 91 పారిశ్రామిక విధానం అనేది భారత పారిశ్రామిక రంగంలో పెను మార్పుల్ని సృష్టించిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట సో ఆ యొక్క తీర్మానం ఏంటి ఆ యొక్క 1991 పారిశ్రామిక యొక్క విధానం యొక్క తీర్మానం ఏంటి దానిలోని ముఖ్యాంశాలు ఏంటి మరి దాని యొక్క అనుకూల అంశాలు దాని మీద విమర్శలు ఏంటి అనేది ఈరోజు క్లాస్లో మనం చర్చిద్దాం సో 91 పారిశ్రామిక విధానం చూసుకున్నట్టయితే మనకి ఇది మనకి గతంలో 1948 లో చూసినాం 1956 పారిశ్రామిక విధానం చూసినాం అదేవిధంగా ఇంకా మధ్యలో మనకి చాలా వచ్చినాయి 1977 ఇట్లా రకరకాల పారిశ్రామిక విధానాలు వచ్చినాయి సో ఈ యొక్క పారిశ్రామిక విధానాలన్నింటిలోనూ చాలా ముఖ్యమైనది మనకి ఈ 91 పారిశ్రామిక విధానం సో ఇది మనకి 1991 పివి నరసింహారావు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది జూన్లో సో ఆ యొక్క అధికారంలోకి వచ్చిన వచ్చే సందర్భంగా మన ఆర్థిక వ్యవస్థ అనేది చాలా కొద్దిగా హీన స్థితిలో ఉంది అంటే విదేశీ మారక నిల్వలు కూడా రోజులకి సరిపోను గాను తర్వాత పారిశ్రామికంగా చాలా మరి వెనుకబాటు ఉండటం లోటు ఇట్లా అన్ని రకాలుగా సమస్యలతో ఉంది ఆర్థిక వ్యవస్థ సో ఈ యొక్క ఆర్థిక వ్యవస్థని గాల్లో పెట్టడం కోసం మరి పివి నరసింహారావు గారు అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నారు అతనికి ఆర్థిక మంత్రిగా మనకి మన్మోహన్ సింగ్ గారు ఉండడం అనేది జరిగింది సో వీళ్ళ యొక్క కాంబినేషన్లో మరి ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళడం కోసం ఆర్థిక వ్యవస్థలో సరళీకరణను సంస్కరణను ప్రవేశపెట్టడం జరిగింది సో ఈ నూతన వాతావరణంలో ఒక నూతన పారిశ్రామిక విధానాన్ని కూడా మరి 1994 జూలై 24 నాడు అంటే 1991 జూలై 24 నాడు ప్రకటించడం జరిగింది అనమాట దీన్ని మనం నూతన పారిశ్రామిక విధానం అంటున్నాం 1991 పారిశ్రామిక విధానాన్ని కూడా చెప్పుకుంటున్నాం ఇప్పటి వరకు సంపాదించుకున్న అంటే ఈ నూతన పారిశ్రామిక విధానం అనేది పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థను బాగా సులభతరం చేసింది అంటే పారిశ్రామిక రంగానికి ప్రోత్సహించే విధంగా ఇందులో మరి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అనమాట ఇప్పటి వరకు మనం సంపాదించుకున్న వాటిని నిలబెట్టుకుంటూ పారిశ్రామిక రంగంలో వ్యవస్థలో ఉండే లోపాలను సరిదిద్దుతూ ఉత్పాదకతలో స్థిరమైన వృద్ధిని కొనసాగించేలా అంటే పారిశ్రామిక ఉత్పాదకతలో స్థిరమైన వృద్ధిని కొనసాగించేలా మరియు ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగ అవకాశాలను పెంచే విధంగా మరి విదేశీ సంస్థలను కూడా పోటీని తట్టుకునే విధంగా కూడా ఈ యొక్క నూతన పారిశ్రామిక విధానాన్ని మరి డిసైడ్ చేయడం జరిగింది అనమాట సో అంటే అట్లా దీని యొక్క నిర్మాణాన్ని చేయడం జరిగింది ఈ యొక్క నూతన పారిశ్రామిక విధానాన్ని సో ఈ యొక్క లక్ష్యాలను సాధించడం కోసం మరి ఈ నూతన పారిశ్రామిక విధానంలో ప్రభుత్వం అనేక అంశాలను ప్రకటించింది ఏంటి ఇక్కడ మనం ఉత్పాదక వ్యవస్థను పెంచే విధంగా స్థిరమైన రీతిలో ఉద్యోగ అవకాశాలను పెంచే విధంగా మరి విదేశీ సంస్థల పోటీలని మనం తట్టుకునే విధంగా మరి ఎన్ని లక్ష్యాలతో పారిశ్రామిక రంగ అభివృద్ధి సాధిస్తూ దేశాన్ని ఉన్నత స్థితిలో అభివృద్ధి వైపు ప్రయాణించే విధంగా చేయడం కోసం మరి ఈ ద్వయం పివి నరసింహారావు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉంటూ కొన్ని అంశాలను ప్రకటించింది 91 ఈ యొక్క పారిశ్రామిక రంగ అభివృద్ధి కోసం అదే మనం నూతన పారిశ్రామిక విధానం చెప్పేసి అనుకుంటున్నాం ఏంటి అంశాలు ఏంటి ఇప్పుడు మనం ప్రధానంగా చూద్దాం అందులో భాగంగా ఒకటి చూస్తున్నట్టు మనకి పారిశ్రామిక లైసెన్సింగ్ పద్ధతిని తొలగించడం ఏంటి అంటే ఈ యొక్క లైసెన్సింగ్ విధానాన్ని మరి కొద్దిగా సరళీకరించి అంటే పద్ధతిగా తొలగించడం పూర్తిగా ఏంటి ఇక్కడ ఆర్థిక వ్యవస్థను సరళీకరణ వైపు నడిపించడానికి నూతన పారిశ్రామిక విధానం అనేది రక్షణ వ్యూహాత్మక సాంఘిక కారణాలు గల కొన్ని పరిశ్రమలకు తప్ప మిగతా అన్ని పరిశ్రమలకు లైసెన్స్ను తొలగించడం జరిగింది అంటే ఏంది 91 పూర్వము ఏదైనా ఒక పరిశ్రమను ఏర్పాటు జరగాలంటే అది చిన్న పరిశ్రమైనా పెద్ద పరిశ్రమైనా కానీ చాలా లైసెన్సింగ్ విధానంలో దానికి అనుమతి ఇవ్వడంలో అంటే పరిశ్రమని ఏర్పాటు చేసుకోవడంలో నియమ నిబంధనలు చాలా కఠినంగా ఉంది సో దాంతో ఏమైందంటే పారిశ్రామికవేత్తలు కానీ లేదా కనుక ఉత్సాహంతో పెట్టుబడిదారులు కానీ ఈ లైసెన్సింగ్ విధానం వల్ల పరిశ్రమల ఏర్పాటులోను వాటి అభివృద్ధిలోనే ముందుకు రాలేదన్నమాట
సో ఈ అంశాలను గుర్తించి ఈ 91 పార్సెల్ విధానం ఏం చేశారంటే ఈ లైసెన్సింగ్ పద్ధతిని పూర్తిగా తొలగించడం జరిగింది. ఏం చేశారు ఇక్కడ అంటే ఏదైనా ముఖ్యమైన రక్షణ వ్యూహాత్మక సాంఘిక కారణాలు గల కొన్ని పరిశ్రమలు తప్ప, అంటే ఇంపార్టెంట్ దేశానికి సంబంధించి రక్షణ సంబంధించి కొన్ని పరిశ్రమలు తప్ప మిగతా పరిశ్రమలకు ఎలాంటి పారిశ్రామిక లైసెన్స్ లేకుండానే పరిశ్రమని ఏర్పాటు చేసుకునే విధంగా మరి ఒక చట్టం చేసిన జరిగింది ఇందులో. సో దానిలో భాగంగా 1999 ఫిబ్రవరిలో చేసిన చట్ట సవరణ ప్రకారము ప్రస్తుతం 6 రకాల పరిశ్రమలకు మాత్రమే లైసెన్స్ అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. ఇంత ముందర చాలా ఉన్నాయి 34 పరిశ్రమలు, చాలా రకాల పరిశ్రమలకు అనుమతి అవసరం, అంటే లైసెన్స్ అనేది అవసరం. కానీ ఏం చేసింది, ఇది కఠినంగా ఉండటం వల్ల నియమ నిబంధనలు మనం అనుకున్నట్టు పరిశ్రమల ఏర్పాటుకి ముందుకు ఎవరు రావట్లేదు కాబట్టి ఈ అంశాలు గుర్తింపు చేసింది. కేవలం ముఖ్యమైన అంటే రక్షణకు సంబంధించిన వ్యూహాత్మక సాంఘిక అంశాలకు సాంఘిక సంక్షేమానికి సంబంధించిన ఒక 6 పరిశ్రమలు తప్ప మిగతా పరిశ్రమలకి లైసెన్స్ ప్రభుత్వ అనుమతి లేకుండానే నామమాత్ర అనుమతితోనే పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే విధంగా పారిశ్రామిక లైసెన్స్ విధానాన్ని ఇక్కడ తొలగించడం అనేది జరిగింది. ఏంటి 6 పరిశ్రమలు అంటే, ఆల్కహాల్ తయారు చేసే పరిశ్రమలు, సిగరెట్లు, హానికరమైన రసాయనాలు, మత్తు పదార్థాలు, ఫార్మాస్యూటికల్స్ అంటే మెడిసిన్ సంబంధించి, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్ అంటే మనకి విమాన సంబంధించిన పరికరాలు, అదేవిధంగా దేశ రక్షణకు అవసరమైన పరికరాలు, పారిశ్రామిక పేలుడు పదార్థాలు మొదలైనవి అనమాట. ఇట్లా 6 ప్రధానమైన పరిశ్రమలు మాత్రమే ప్రభుత్వం యొక్క అనుమతి తప్పనిసరి. ఎందుకంటే అవి దేశ రక్షణకు సంబంధించినవి, సమాజశ్రీకి సంబంధించిన పరిశ్రమలు కాబట్టి, అవి వ్యూహాత్మక పరిశ్రమలు కాబట్టి, అంటే ఉన్న పరిశ్రమ నీటిలో కూడా కేవలం 6 పరిశ్రమలు తప్ప మిగతా పరిశ్రమలకు నామమాత్రమైన అనుమతితో పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే విధంగా లైసెన్సింగ్ విధానాన్ని తొలగించడం జరిగిందనమాట. కాబట్టి ఇప్పుడు ఏంటి, ఇక్కడ కేవలం ప్రభుత్వ అనుమతి ఎన్ని, ఒక 6 పరిశ్రమలు తప్ప మిగతా వాటికి ఎలాంటి అనుమతి, అంటే ప్రభుత్వం యొక్క నామమాత్రంతోనే పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే విధంగా ఈ యొక్క 91 పారిశ్రామిక విధానం అనేది మరి డిసైడ్ చేయడం అనేది జరిగిందనమాట, అంటే నిర్ణయించడం జరిగిందనమాట. ఇది ప్రధానమైన అంశము. దీనికి ఏమవుతున్నాయి, కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అనుకూలం అవుతుందన్నమాట, మార్గం సుగమయ్యే అవకాశం ఉంది. సో ఇది ఒక అంశాన్ని ప్రకటించడం జరిగింది. ఇది ఒక ముఖ్యమైన లక్షణము 91 పారిశ్రామిక విధానంలో, చాలా గుర్తుపెట్టుకోవాల్సింది మనం. కాబట్టి పారిశ్రామిక లైసెన్సింగ్ తొలగించడం అనేది ఒక ప్రధాన లక్షణము, ఇది ఒక అంశము. ఇంకా రెండో అంశం చూసినట్టయితే మనకి ప్రభుత్వ రంగ యొక్క పాత్రను నిర్వీర్యం చేయటం, అంటే తగ్గించడం. ప్రభుత్వ రంగ పాత్ర ఏంటి, తగ్గించడం. 91 పారిశ్రామిక విధానానికి ముందు దాదాపు అన్ని రకాల పరిశ్రమలో ప్రభుత్వ యొక్క ఇంపార్టెన్స్ ఎక్కువ ఉండేది అనమాట, ప్రభుత్వ యొక్క ఇంపార్టెన్స్ ఎక్కువ ఉండేది. కానీ 91లో ఏం చేశారంటే, మనం చెప్పుకున్నాం ఎల్పిజి నమూనాలు వచ్చినాయి, లిబరేషన్, ప్రైవేటేషన్, అదేవిధంగా గ్లోబలైజేషన్, సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ అంశాలు బాగా ప్రాముఖ్యతలోకి వచ్చినాయి అనమాట. ఎందుకంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది ఏర్పడడం జరిగినప్పుడు ప్రపంచ వాణిజ్య సంస్థ, అందులో కొన్ని ఒప్పందాలు, వాటి ఫలితంగా కూడా కొంత ఎల్పిజి నమూనా రావడం అనేది ప్రధానంగా జరిగింది అనమాట. సో దానిలో భాగంగా ప్రభుత్వ రంగ పాత్రను తగ్గించాలి. ఎందుకంటే అంతకుముందు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న సంస్థలు చాలా కూడా అవినీతితోనూ, అసమర్థతోనూ, లేకపోతే బంధుప్రీతితోనూ, ఇట్ల వల్ల నష్టాలు గురయ్యి పారిశ్రామిక రంగం మొత్తం కూడా కుదేలేదు, చాలా నష్టాలతో ఉంది. సో ఆర్థిక వ్యవస్థ కూడా పతనం దిశలో ఉందన్నమాట. సో కాబట్టి ఏం చేయాలి, మరి పెంచాలి. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు మనం, ప్రభుత్వ రంగ పాత్రను తగ్గించాలి. అంటే ఏం చేసింది దీంట్లో మనకి, 1956 పారిశ్రామిక విధానంలో ప్రభుత్వ రంగంలో 17 పరిశ్రమలు ఉండేవి. మనం చెప్పుకున్నాం ఏ జాబితా, బి జాబితా, సి జాబితా అని. సో అట్లా ప్రభుత్వ రంగంలో ప్రధానంగా 17 రకాల పరిశ్రమలు ఉండేవి అనమాట. సో వీటిని ఏం చేశారంటే మొత్తానికి 3 తగ్గించారు. అంటే ప్రభుత్వ రంగం ఏమైంది, ప్రధానమైన పరిశ్రమలు మాత్రమే 3, మిగతా 14 పరిశ్రమలు కూడా ప్రైవేట్ రంగానికి అప్పగించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ 3 కూడా ఏంటి ఇక్కడ అంటే ప్రధానమైనవి, అంటే ఇది 1 ఆయుధాలు, ఆయుధ సామాగ్రి, రక్షణకు సంబంధించిన పరికరాలు. ఎందుకంటే ఆయుధాలు కానీ ఆయుధ సామాగ్రి కానీ దేశ రక్షణకు సంబంధించిన పరికరాలు అయితే అవి ప్రైవేట్ రంగానికి అప్పగించడం అనుకోండి మిస్యూజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అంటే వాళ్ళు ఇతర దేశాలకి రాసుకెళ్ళి చేరవేయడం కానివ్వండి, అవన్నీ సీక్రెట్కి సంబంధించినవి, లేదా ఆయుధాలు ఇతర దేశాలు సరఫరా చేసే అవకాశం ఉంది కాబట్టి అప్పుడు మన దేశానికి సంబంధించి, రక్షణకు సంబంధించి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిశ్రమలు, అంటే ఆయుధాలు, ఆయుధ సామాగ్రి, దేశ రక్షణకు సంబంధించిన పరికరాల యొక్క పరిశ్రమల విషయంలో ప్రభుత్వం యొక్క
పాత్ర ఉంటుంది అంటే ప్రభుత్వ రంగంలో ఉంటుంది అనమాట. ఇంకా రెండోది ఏంటంటే అణుశక్తి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అణు విస్ఫోటనాలకి జరగడానికి అవకాశం ఉంది, ఇట్లా మిస్యూజ్ అయిపోతుంది. అంటే అణుశక్తికి సంబంధించిన పరిశ్రమలు కూడా ప్రభుత్వ రంగంలోనే ఉంటాయి. ఇంకా అదేవిధంగా రైల్వే రవాణా, అంటే మన దేశంలో ప్రభుత్వ రంగంలో నడుస్తున్న అతిపెద్ద వ్యవస్థ ఏంటంటే రైల్వే వ్యవస్థ. సో ఇది కూడా మనకి ప్రజాశ్రేయకు సంబంధించి కానీ దేశానికి సంబంధించిన అవసరాలను బాగా తీస్తుంది. కాబట్టి ఈ యొక్క మూడు అంశాలు, ఆయుధ సామాగ్రి, ఆయుధాలు, దేశ రక్షణకు సంబంధించిన పరిశ్రమల విషయంలోను, అణుశక్తికి సంబంధించిన పరిశ్రమల విషయంలోను, రైలు రవాణాకి సంబంధించిన పరిశ్రమలు, ఈ మూడు పరిశ్రమలు ప్రభుత్వ రంగంలో మాత్రమే నడుస్తాయి. మిగతా 17లో మిగతా పరిశ్రమలు అన్నింటి కూడా ప్రైవేట్ రంగం వైపు మళ్లించే విధంగా మరి ఈ యొక్క 91 పారిశ్రామిక విధానం అనేది ఒక అంశం తీసుకోవడం జరిగింది. అంటే ఇది ప్రభుత్వ రంగ పాత్రను తగ్గిస్తూ ప్రైవేట్ రంగాన్ని పాత్రను పెంచినట్టయితే పారిశ్రామిక రంగము మరి అభివృద్ధి వైపు జరగడానికి అవకాశం ఉంది, మన ఆర్థిక వ్యవస్థ మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ రెండో అంశంగా ప్రభుత్వ రంగ పాత్రను తగ్గించడం జరిగింది. అంటే 17 పరిశ్రమల నుంచి 3 పరిశ్రమలకి దీని యొక్క ఏర్పాటు అనేది జరిగింది అనమాట. సో ఇది ఒక అంశము. ఇంకా ఇందులోనే మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది అంటే ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన ప్రభుత్వ విధానంలోని ప్రధాన అంశాలు క్రింది విధంగా ఉన్నాయి. ఏంటి ఇక్కడ, వ్యూహాత్మకం కాని ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ ఈక్విటీని అంటే ప్రభుత్వ వాటాలను అవసరమైతే 26% లేదా అంతకంటే తక్కువగా తగ్గించడం. అంటే ప్రభుత్వ రంగ పాత్ర ఎట్లా తగ్గించారు, ఏదైనా వ్యూహాత్మక మంచి ఇంపార్టెంట్ ముఖ్యమైన సంస్థ ఏంటంటే అందులో ప్రభుత్వం యొక్క వాటా ఎంత తగ్గించాలి, 26% తగ్గించాలి. అంటే చాలా తక్కువ, మిగతా మాత్రం ప్రైవేట్ రంగానికి అప్పగించడం, అవసరమైతే ఇంకా అంతకన్నా కూడా తగ్గించే విధంగా అనమాట. అంటే ప్రభుత్వ పాత్ర కంప్లీట్గా తగ్గించుకోవడం. రెండోది ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థల ఉత్పాదక సామర్థ్యాన్ని పునర్నిర్మించడం. ఎందుకంటే ఈ 91 ఈలు అధికారంలోకి వచ్చేటప్పటికి ఆ ప్రభుత్వ రంగ సంస్థలు చాలా నష్టాలతో కూడి ఉన్నాయి, ఉత్పాదక తగ్గిపోయింది. కాబట్టి ఇంకొక లక్ష్యంగా ఏం తీసుకున్నారు, ఇది అంటే ప్రభుత్వ రంగ సంస్థల ఉత్పాదక సామర్థ్యాన్ని పునర్నిర్మించాలి మనకు వచ్చిన అమౌంట్తో. అంటే ఇది పరిశ్రమల్ని ప్రైవేట్ రంగానికి అప్పగించడం వల్ల వచ్చిన వాటా మూలధనంతో వీటిని మిగతా పరిశ్రమల్ని తిరిగి నిర్మించే విధంగా చూడాలన్నమాట. అంటే మూత వేయబడిన పరిశ్రమలు కానీ పారిశ్రామిక రుగ్మత కలిగిన పరిశ్రమలు కానీ. ఇంకా మూడవది పునర్నిర్మించలేని ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేయడం. అంటే దీనికి అవకాశం లేదు, అది పూర్తి నష్టాల్లో కూరిపోయింది, అది లాక్అవుట్ చాలా సంవత్సరాలు అయింది, అలాంటి వాటిని మనం తిరిగి నిర్మించలేకపోతే వాటిని కంప్లీట్గా మూసివేయడము, ఆ సంస్థలని తర్వాత ఆ ఉత్పత్తి రంగాలు ప్రైవేట్ రంగానికి అప్పగించడం అన్నమాట. అదేవిధంగా ఇవన్నీ చేస్తూ మళ్ళీ అందులో పనిచేస్తున్న శ్రామికుల యొక్క మరి సంక్షేమాన్ని కూడా పరిరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వ రంగ పాత్రను తగ్గించే విధానంలో ఈ యొక్క అంశాలని ప్రభుత్వం తీసుకోవడం జరిగింది అనమాట. అంటే ప్రభుత్వ రంగాన్ని పాత్రను తగ్గిస్తున్నామంటే ఆ యొక్క మిగతా ఆ వచ్చిన వాటితో ఏమేమి అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి, అంటే మిగతా ఉన్న ప్రభుత్వ రంగ ఉత్పాద సామర్థ్యాన్ని పెంచాలి, అదేవిధంగా శ్రామికుల యొక్క శ్రేయస్సును చూస్తూ ప్రైవేట్ రంగానికి మనం ప్రభుత్వ రంగ సంస్థల్ని అప్పగించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ యొక్క 91 పారిశ్రామిక విధానము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా మూడో అంశం ఏంటంటే MRTP చట్టాన్ని సవరించడం జరిగింది. ఏంటిది MRTP చట్టం అంటే, అంటే MRTP చట్టం అనేది మోనోపల్లీస్ అండ్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీస్ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఏంటి ఇది చట్టము, ఏం చెప్తుందంటే ఇది మనకి ఏకస్వామ్య కార్యకలాపాలను నియంత్రించడం కోసం ఏర్పాటు చేశారు. మొదట ఇది మన స్వాతంత్రం వచ్చిన కొత్తలో, ఎందుకంటే ప్రైవేట్ రంగాలు ఏకస్వామ్యాలు ఏర్పడితే ప్రజాశ్రేయస్సు దెబ్బతింటుంది అనే ఉద్దేశంతో పరిశ్రమలు తమ ఇష్టానుసారం ఏర్పాటు చేసుకొని ప్రజల యొక్క మరి అంటే ప్రజల యొక్క శ్రేయస్సును దెబ్బతీసిన వాళ్ళ ఉత్పత్తులు ధరలు ఉంటాయి అనే ఉద్దేశంతో ప్రభుత్వం MRTP చట్టాన్ని చేసింది, ఏకస్వామ్య నియంత్రణ చట్టం. సో దీన్ని తెలుగులో ఏకస్వామ్య నిరోధక చట్టం అంటాం. ఏంటి చట్టం అంటే ఏదైనా ఒక కొత్త పరిశ్రమని ఏర్పాటు చేసుకోవాలంటే లైసెన్స్ అనేది MRTP అంటే ఈ యొక్క ఏకస్వామ్య నిరోధక చట్టం నుంచి అనుమతి తీసుకోవాలి. ఆ యొక్క సంస్థ నుంచి, ఏకస్వామ్య నిరోధక సంస్థ ఉంటుంది, దాని నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. అలాగే 100 కోట్ల పైబడిన ఏదైనా సంస్థలు మరి ఉత్పత్తిని కొనసాగించాలన్నా కానీ మరి కొత్త ఉత్పత్తిని స్టార్ట్ చేయాలన్నా కానీ ఈ యొక్క సంస్థ యొక్క ఏకస్వామ్య నిరోధక సంస్థ యొక్క అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉండేది. సో అదేవిధంగా విదేశీ పెట్టుబడులు కూడా మనం స్వీకరించవలసి వచ్చినా కానీ ఈ యొక్క MRTP అంటే ఏకస్వామ్య నిరోధక సంస్థ చట్టం యొక్క అనుమతి
ఉండాల్సి వచ్చిన అవసరం లేదనమాట. అయితే ఇప్పుడు దానివల్ల ఏమైతుంది, ఎంఆర్టీపీ యాక్ట్ వల్ల, ఏకస్వామ్య నిరోధక చట్టం వల్ల, అంటే కొత్త సంస్థలు ఏర్పాటు చేసుకోవడానికి కానీ లేదా ఉన్న సంస్థల్లో కొత్త శాఖల్ని అంటే కొత్త ఉత్పాదక శాఖల్ని ఏర్పాటు చేసుకోవడం కానీ ఈ యొక్క ఎంఆర్టీపీ చట్టం అనేది చాలా నిరోధకంగా ఉందన్నమాట. సో దీని వల్ల పరిశ్రమలు ఏర్పాటు జరగట్లేదు, విదేశీ పెట్టుబడులు స్వదేశంలోకి రావటం లేదు. ఎందుకంటే మన దగ్గర పెట్టుబడులు కొరుతుంది, మూలధనం కొరుతుంది, కాబట్టి మనం విదేశీ పెట్టుబడి మీద ఆధారపడవలసిన అవసరం ఉంది. సో ఈ చట్టం ద్వారా ఏమైతుంది, మనకి ఎన్ని లోపం ఉంది, ఏది పరిశ్రమల ఏర్పాటు విషయంలో కానీ అంటే లైసెన్స్ విషయంలో లేదా కొత్త ఉన్న సంస్థలు ప్రైవేట్ సంస్థలు కొత్త శాఖలు ఏర్పాటు చేసుకోవాలని దీని అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు, విదేశీ పెట్టుబడుల నుంచి మనం స్వీకరించాల్సిన కానీ ఈ యొక్క చట్టం అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. సో దీనివల్ల మన యొక్క పారిశ్రామిక రంగాన్ని నిరోధించే విధంగా ఉంది చట్టం. సో కాబట్టి ఏం చేయాలి, మనం దీన్ని సవరించాలని చెప్పేసి దీన్ని సవరించడం జరిగింది. దీని ప్రకారము ఎంఆర్టీపీ కంపెనీల ఆస్తుల పరిమితిని ఎత్తివేయడం జరిగింది. అదేవిధంగా తక్కువ సాంకేతిక పరిజ్ఞానంతో నడిచే ప్రభుత్వ రంగ సంస్థలు, చిన్న తరహా సంస్థలు, వ్యూహాత్మక అన్ని ప్రదేశాల్లో ప్రస్తుతం పనిచేసే సంస్థలను ప్రభుత్వం పునఃసమీక్షిస్తుందని ఈ యొక్క నూతన పాలసీ మీద తెలియజేస్తుంది. అంటే ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయో, చిన్న సంస్థలు ఉన్నాయో, లేదా ఇతర ప్రాంతాల్లో ప్రదేశాల్లో మరి పనిచేసే సంస్థలు వాటి యొక్క అంటే స్థల నిర్ణయంలో కానీ వాటి యొక్క పెట్టుబడిలో కానీ మనం ఈ యొక్క ఎంఆర్పీ చట్టం పునఃసమీక్షిస్తుందని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. ఇంకా దాంతోపాటు మనకి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ యొక్క పారిశ్రామిక విధానం, ఈ నూతన పారిశ్రామిక విధానం అనేది అంటే ఈ 97 పాలసీ విధానం అనేది ఏం చేస్తుందంటే ఈ యొక్క రుగ్మత గల సంస్థలను అంటే రుగ్మత అంటే నష్టాలతో నడుస్తున్న సంస్థలకి వాటిని తిరిగి నిర్మించే విధంగా ఒక పారిశ్రామిక విత్త పునర్నిర్మాణ బోర్డుని కూడా ఏర్పాటు చేసి వాళ్ళ సలహాల కోసం సంప్రదించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అయితే ఈ ఎంఆర్టీపీ చట్టాన్ని సవరిస్తూ దీనికి మరి ఇంకొక అనుకూల దీని యొక్క స్థానంలో 2002 సంవత్సరంలో పోటీ చట్టాన్ని అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోటీ చట్టం ఏం చేస్తుంది అంటే ఏకస్వామ్య కార్యక్రమం నిరోధించే అంశాలన్నింటినీ కూడా ఇది తీసేసింది అనమాట. సో అంటే కొంత ఫ్రీ ట్రేడ్ వ్యాపారం అనేది తర్వాత ఉత్పత్తి సంస్థలు రావడానికి అనుకూలంగా ఉందన్నమాట చట్టం. ఆ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఎంఆర్టీపీ చట్టం యొక్క స్థానంలో మనకి పోటీ చట్టాన్ని 2002 ఏర్పాటు చేసి దాని ద్వారా పరిశ్రమలు మన ఈజీగా అంటే ఏర్పాటయ్యే విధంగా ఆ చట్టంలో కొన్ని మార్పులు చేయడం అనేది జరిగింది అనమాట. సో ఇది ఒక అంశము. ఇంకా దీని తర్వాత మనకి ఇట్లా ఇది చట్టం చేయడం జరిగింది. ఇంకొక అంశం అయితే ఆ 2002 పోటీ చట్టం కూడా మనకి దేని సిఫార్సు ఆధారంగా ఏర్పడింది అంటే రాఘవన్ కమిటీ సిఫార్సుల మేరకు ఆ యొక్క ఎంఆర్టీపీ యాక్ట్ స్థానంలో పోటీ చట్టాన్ని ఏర్పాటు చేయడం అనేది ప్రధానంగా జరిగింది. అదొక అంశాన్ని గుర్తుపెట్టుకోండి మీరు. ఇంకా నాలుగో అంశము ఈ 91 దాంట్లో మనకి విదేశీ పెట్టుబడుల ప్రవేశానికి సాంకేతిక పరిజ్ఞానానికి స్వేచ్ఛ కల్పించారు. ఇంతకుముందే 97 ముందేంది మన దేశంలోకి విదేశీ సాంకేతిక పరిజ్ఞానం దిగుమతి చేసుకోవాలన్నా కానీ లేదా విదేశీ పెట్టుబడులను మనం మరి ఆకర్షించాలన్నా దిగుమతి చేసుకోవాలన్నా కానీ కొద్దిగా నియమ నిబంధనలు కఠినంగా ఉండేది ఎంఆర్టీపీ చట్టం వల్ల. సో దాన్ని ఏం చేశారు, తొలగించి దాని స్థానంలో పోటీ చట్టం చేశారనమాట. దాంతోపాటు దాంట్లో ఏం చేశారు, ఈ విదేశీ పెట్టుబడులను మన దేశంలోకి అనుమతించే విధంగా అదేవిధంగా సాంకేతిక విజ్ఞానాన్ని కూడా మన దేశంలో తీసుకొచ్చే విధంగా ఆ యొక్క చట్టం చేయడం జరిగింది. అంటే మేలైన సాంకేతిక పరిజ్ఞానం కోసం, ఆధునికీకరణ కోసం, ఎగుమతులను అంతర్జాతీయ ప్రమాణాలతో వస్తు సేవలను సమకూర్చుకోవడానికి మనం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ప్రవాహాన్ని పెంచడానికి ప్రభుత్వం నిర్ణయించి మరి దానికి అనుబంధంగా అంటే దేశీయ కృషికి అనుబంధంగా అవస్థాపన సౌకర్యాల్లో కూడా విదేశీ పెట్టుబడిని ప్రోత్సహించాలని చెప్పేసి ఈ యొక్క 91 పారిశ్రామిక విధానం నిర్ణయం తీసుకుంది. దీనిలో బాక దాదాపు ప్రాధాన్యత కలిగిన 34 పరిశ్రమల్లో కూడా, అధిక ప్రాధాన్యత కలిగిన 34 పరిశ్రమలు కూడా విదేశీ పెట్టుబడిని దాదాపు 51% వరకు అనుమతించవచ్చు అని చెప్పేసి ఈ యొక్క 91 పారిశ్రామిక నిర్ణయం తీసుకుంది. అంత ముందర విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుమతించేవాళ్ళు కాదు మన దేశంలోకి, విదేశీ పెట్టుబడిని అనుమతించేవాళ్ళు కాదు, దాని మీద కఠిన నియమ నిబంధనలు ఉండేది, ఎంఆర్టీపీ యొక్క చట్టం యొక్క అంటే సంస్థ యొక్క అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉండేది. కానీ ఇప్పుడు ఏం చేశారు, దాన్ని తొలగించారు. తొలగించి మనం అధిక ప్రాధాన్యత కలిగిన దాదాపు 34 పరిశ్రమల్లో విదేశీ పెట్టుబడులను మనం స్వీకరించవచ్చు 51% వరకు ప్రభుత్వ అనుమతి లేకుండానే. అంటే 100% పెట్టుబడులు పెడతా అంటే దాంట్లో 50% కంటే పైన అంటే 51% అంటే 50 కంటే పైన పెట్టుబడుల్ని
ఇతర దేశాల మనం మరి ఆకర్షించవచ్చు అని చెప్పేసి ఈ యొక్క 97 పారిశ్రామిక విధానం నిర్ణయం తీసుకుంది. అంటే ఈ 97 పారిశ్రామిక విధానం వల్ల విదేశీ పెట్టుబడిని మనం తీసుకోవచ్చు, విదేశ సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా మన దేశంలోకి స్వేచ్ఛగా అనుమతించే విధంగా చేయడం జరిగింది. దీనివల్ల ఏమవుతుంది, మన దగ్గర మూలధన కొరత ఉంది, పెట్టుబడి కొరత ఉంది, కాబట్టి మన పెట్టుబడికి అనుకూలంగా కొంత విదేశీ పెట్టుబడులు వస్తే పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అదేవిధంగా మన దగ్గర సాంకేతిక విజ్ఞాన కొరత ఉంది కాబట్టి ఇతర దేశాల నుంచి మనం యంత్రాలను, యంత్ర పరికరాలని, టెక్నాలజీని దిగుమతి చేసుకోవడం వల్ల మనం నాణ్యమైన వస్తువులు కూడా ఉత్పత్తి చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. సో దానికోసం ఈ యొక్క విదేశీ పెట్టుబడిని, సాంకేతిక విజ్ఞానాన్ని మన దేశంలోకి స్వేచ్ఛగా వచ్చే విధంగా అంటే దాదాపు అధిక ప్రాధాన్యత కలిగిన 34 పరిశ్రమలో 51% కంటే 51% పెట్టుబడుల్ని ప్రభుత్వ అనుమతి లేకుండానే మనం తీసుకోవచ్చు అని చెప్పేసి ఈ యొక్క పారిశ్రామిక విధానం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని తర్వాత పారిశ్రామిక స్థల నిర్ణయంలో ఏంటి, 1 మిలియన్ జనాభా కంటే ఎక్కువ ఉన్న నగరాలను మినహాయిస్తే లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలనే నిబంధనను మినహాయిస్తే పరిశ్రమలు స్థాపించడానికి కేంద్రం నుంచి ఎటువంటి పారిశ్రామిక అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని నూతన పారిశ్రామిక విధానము తెలియజేస్తుంది. ఏంటి, 91కు ముందు ఏదైనా ఒక సంస్థని స్థాపించాలంటే ఒక ప్రాంతంలో అక్కడ మరి పర్మిషన్ అవసరం, ఎందుకంటే అక్కడ జనాభా ఎట్లుంది, అక్కడ పర్యావరణ పరిస్థితులు ఏంది, అక్కడ ప్రజలకి ఈ పరిశ్రమలో ఎలాంటి అంటే ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ కూడాతో ఇబ్బందిగా ఉండేది ఆ పరిశ్రమలో ఏర్పాటు చేయడానికి స్థలం. కానీ ఇప్పుడు ఏం చేసింది, 1 మిలియన్ జనాభా కంటే ఎక్కువ నగరాలు మినహాయిస్తే, అంటే మిగతా మిలియన్ జనాభా కంటే తక్కువ చిన్న చిన్న నగరాల్లో ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా మనం పరిశ్రమల్ని స్థాపించుకోవచ్చు. కానీ ఎప్పుడు అనుమతి తీసుకోవాలంటే మిలియన్ జనాభా కంటే ఎక్కువ ఉన్న నగరాలను అనుకోండి, అక్కడ ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటే అప్పుడు మాత్రమే ఆ యొక్క పరిశ్రమల ఏర్పాటులో స్థలానికి సంబంధించిన నిర్ణయాలను తీసుకోవాల్సిన అవసరం. ఇంకా మనకి ఇందులో ప్రధానమైనది 6వ అంశము, ఇక్కడ 97 పారిశ్రామిక విధానంలో తప్పనిసరిగా మార్చే క్లాజ్ను తొలగించడం జరిగింది. ఏంటి తప్పనిసరిగా మార్చే క్లాజ్ అంటే, మన ఈ యొక్క పారిశ్రామిక రంగానికి సంబంధించి పెట్టుబడిలో ఎక్కువ భాగం బ్యాంకులు, విత్త సంస్థలు ఏం చేసాయంటే రుణ రూపంలో సమకూర్చాయి. ఏది పరిశ్రమలకి కొత్తగా ఏర్పాటు చేసుకున్న టైంలో వాళ్ళకి కావాల్సిన పెట్టుబడులు బ్యాంకులు, విత్త సంస్థలు రుణ రూపంలో ఇచ్చాయి. అయితే ఈ రుణాలు ఇచ్చేటప్పుడు ఏం చేశారంటే ఒక తప్పనిసరిగా ఒక మార్చే క్లాజ్ను తప్పనిసరి చేసింది. ఏంటి ఆ క్లాజు అంటే, ఒకవేళ ఈ యొక్క బ్యాంకులు కానీ విత్త సంస్థలు కానీ రుణ రూపంలో ఇచ్చినప్పుడు ఒకవేళ వీళ్ళు కూడా యాజమాన్యంగా అందులో ఉందాం అనుకుంటే ఆ పారిశ్రామిక సంస్థల్లో యాజమాన్యంగా ఉందామని బ్యాంకులు కానీ విత్త సంస్థలు కానీ భావిస్తే అందులో ఆ యొక్క రుణాలలో కొంత భాగాన్ని వాటాల రూపంలో మార్చుకునే సదుపాయం అనేది తప్పనిసరిగా ఉండాలని ఒక నిబంధన ఉండేది రుణాలు ఇచ్చేటప్పుడు. ఓకేనా, ఏంటి బ్యాంకులు కానీ విత్త సంస్థలు కానీ పరిశ్రమలకి పెట్టుబడులు పెట్టేటప్పుడు ఏమని కండిషన్ పెట్టాయి అంటే, ఒక క్లాజ్ చేసినందులో ఏమని, ఒకవేళ మాకు యాజమాన్యం కానీ ఉండాలని భావిస్తే అందులో మేము ఇచ్చిన రుణాల్లో కొంత భాగం మాకు వాటాల రూపంలో అంటే యజమానిగా ఈక్విటీ రూపంలో సదుపాయం ఉండాలని ఒక నిబంధన పెట్టడమే జరిగింది అప్పటి కాలంలో. అయితే ఆ క్లాజ్ని ఏం చేశారంటే ఈ యొక్క నూతన పారిశ్రామికంలో తొలగించడం జరిగింది. ఎందుకని, వాళ్ళకి ఇష్టమైతే ఇస్తే సంస్థలు లేదు, కానీ తప్పనిసరిగా ఉండాలని పెట్టేసరికి ఏమైంది అక్కడ పారిశ్రామిక సంస్థల మీద విత్తంలో కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి అట్లాంటిది లేకుండా ఈ యొక్క 91 పారిశ్రామికం అనేది ఒక నిర్ణయం తీసుకుంది. అంటే వాళ్ళకి రుణాలు ఇచ్చిన సంస్థలకి తప్పనిసరిగా వాటాలు ఇవ్వాల్సిన అవసరం అనేది లేదు ఈ యొక్క 91 పారిశ్రామిక ప్రకారము. సో ఇలాంటి ప్రధానమైన అంశాలతో 91 పారిశ్రామిక విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ విధానము మరి పారిశ్రామిక వాతావరణంలో అందుబాటులో ఉన్న వ్యవస్థ, ఉద్యమిత్వ నైపుణ్యాలను మంచిగా ఉపయోగించుకుంటూ మార్కెట్లు ఎక్కువ స్నేహపూర్వకంగా ఉండాలని సూచించడం జరిగింది. పరిశ్రమలు కూడా వేగవంతంగా వృద్ధి చెందాలని ఈ నూతన పారిశ్రామిక విధానం అనేది భావించడం జరిగింది. అయితే ఈ యొక్క పారిశ్రామిక విధానం మంచిది ఉన్నప్పటికీ దీంట్లో కొన్ని అనుకూల అంశాలు, దీని మీద కొంత విమర్శ కూడా ఉంది. మరి ఈ పారిశ్రామిక విధానం యొక్క అనుకూల అంశాలు ఏంటి మనకి అనేది చూద్దాం. ఏంటి, ఒకటి ఇక్కడ మనం ఈ యొక్క 91 పారిశ్రామిక విధానం అనేది మరి ఆర్థిక వ్యవస్థ మీద, సమాజం మీద కొంత మంచి ప్రభావం చూపించింది అని చెప్పేసి కొంతమంది వాదించారు. అదేవిధంగా కొన్ని ప్రతికూల ప్రభావాలు ఉన్నాయని కూడా చెప్పారు. అవేంటి అనుకూల ప్రభావం ఏంటి, మరి ఆ యొక్క ప్రతికూల ప్రభావం ఏంటి చూద్దాం. ఒకటి, నెంబర్ 1 ఏంటి,
సృజన అనుకూల విధానాల్లో అనుకూల ప్రభావం 91% అనేది దేశ ఆర్థిక వ్యవస్థ మీద సమాజం మీద ఎలాంటి అనుకూల ప్రభావం చూపించింది. అందులో భాగంగా ఒకటి ఏంటంటే సృజనాత్మకత మరియు నవకల్పనలు తప్పనిసరైన పరిశ్రమలకి పరిశోధన మరియు అభివృద్ధిపై నిరంతరంగా శ్రద్ధ వహించడంతో పరిజ్ఞానం సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుంది. వస్తువుల రూపకల్పనలో సృజనాత్మక తీసుకోవడానికి పరిశోధన అభివృద్ధిపై పరిశ్రమలు దృష్టి పెట్టినాయి. ఏంటి ఇక్కడ మనకి ఎప్పుడైతే కనుక విదేశీ సంస్థలు పెట్టుబడులు రావడం జరిగిందో ఏం చేయాలి, మరి విదేశీ సంస్థలు పోటీని తట్టుకోవడానికి మనకి నవకల్పన ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏర్పడింది సృజనాత్మకత. దానివల్ల ఏమైంది, ఇక్కడ పరిశోధన అభివృద్ధిపై కూడా పరిశ్రమలు దృష్టి పెట్టి నైపుణ్యం గల వస్తువులను కూడా తయారు చేయడానికి అవకాశం కలిగింది అనమాట. సాంకేతిక విద్య పెరగడానికి అవకాశం కలిగింది ఈ అనుకూల ఈ యొక్క 91 పారిశ్రామిక విధానాల. ఎందుకంటే మనకు అవసరం విదేశీ పెట్టుబడులు వచ్చినాయి, సన్నైన ఫ్రీ ఉంది మనకి, కాబట్టి పరిశ్రమలు ఏం చేసినట్టే పరిశోధన శిక్షణలపై దృష్టి పెట్టి నూతన విధానాలని నవకల్పనల్ని అందుబాటులో తెచ్చుకునే విధంగా తయారైన పరిశ్రమలు. ఇది ఒక అంశము. ఇంకా రెండో అంశం ఏంటంటే ఈ 91 విధానం అనేది తర్వాత నాణ్యత అనే అంశానికి చాలా గుర్తింపు వచ్చింది. అంటే వస్తువుల యొక్క తయారీ నుండి వినియోగదారు చేరే వరకు అన్ని స్థాయిలోనూ మొత్తం నాణ్యతను కొనసాగించడమే దృష్టి సాధించింది. ఎప్పుడైతే కనుక మన దేశంలోకి విదేశీ సంస్థలు సాంకేతిక విజ్ఞానము పెట్టుబడులు రావడం జరిగిందో ఏం చేశారు అంటే ఫ్రీ ట్రేడ్ అయింది, సరళీకరణ ఆర్థిక విధానం వచ్చింది 91తో పాటు. సో ఇతర సంస్థలు కూడా మన దేశంలోకి రావడానికి అనుకూల మార్గాలు ఏర్పడినాయి. ఎందుకంటే విదేశీ పెట్టుబడులు 51% కంటే ఎక్కువ వచ్చింది, అంటే దాదాపు విదేశీ సంస్థలు కూడా మన దేశంలోకి అడుగుపెట్టినట్టే. సో కాబట్టి అప్పుడు ఏమైంది, విదేశాల యొక్క పోటీ, బహుళ జాతి సంస్థల యొక్క పోటీ ఎదుర్కోవాలంటే మరి నాణ్యమైన వస్తువులను కూడా తయారు చేస్తేనే మన దేశ పరిశ్రమలు ఆ పోటీని ఎదుర్కోగలుగుతాయి. కాబట్టి ఏం చేశారు, నాణ్యమైన వస్తువులను ఉత్పత్తి